హలో బడ్జెట్ పీపుల్, కొంతమంది అడుగుతున్నారు మీకు అంత తక్కువ కాస్ట్కి ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. మేము ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ మాకు అవి దొరకట్లేదు. పోనీ, మేము మీరు ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేద్దామని అంటే రేట్స్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో మాకేం అర్థం కావట్లేదు. అంటే తక్కువ కాస్ట్లో ఆ ప్రొడక్ట్స్ ఎలా కొనుక్కోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేయమనేసి రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్గా ఐ థింక్ లవ్లీ చిన్ని అనే ఒక అమ్మాయి కూడా మెసేజ్ పెట్టింది, అది ఎలా చేయాలో తెలియడం లేదు, కొంచెం హెల్ప్ చేయండి, హెల్ప్ మీ అవుట్ ఫర్ దట్ అని చెప్పేసి. సో నేను ఎలా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడుతున్నాను అనేది ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మేబీ మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇది జస్ట్ ఒక గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మాత్రమే, డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్వైజ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రజెంట్ ఈ టాప్ మీద ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఈ టాప్ బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ టాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు అజియో యాప్లో కానీ లేదా వెబ్సైట్లో కానీ ఈ టాప్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ దీని గురించి ఫస్ట్ చెప్పాలంటే, మీరు ఈ సింగిల్ ప్రొడక్ట్ పర్చేస్ చేయాలంటే కనుక 200 రూపీస్ అవుతుంది. అంటే నేను నాకు ఈ ఒక్క టాపే చాలు అని అనుకుంటే ఇది ఒక్కటి పర్చేస్ చేయడానికి 200 అవుతుంది అన్నమాట. అదే ఈ టాప్ కాకుండా ఇంకా మల్టిపుల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ 1990 పర్చేస్ చేస్తే అంటే 1990 రూపీస్కి పర్చేస్ చేస్తే 70% ఆఫ్ ఉంటుంది కాబట్టి ఈ టాప్ అనేది 150 రూపీస్కే వస్తుంది అన్నమాట. సో నేను ఎప్పుడు పర్చేస్ చేసినా కానీ సింగిల్ ప్రొడక్ట్ పర్చేస్ చేయకుండా ఇలా 1990 కానీ లేదా 1490 కానీ పెడతారు. అది ఉన్నప్పుడు నేను పర్చేస్ చేస్తానన్నమాట. అంటే రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసుకొని కొంటాను. 4-5 ప్రొడక్ట్స్ కొంటే ఏమవుతుందంటే 1990 బిల్ అవుతుంది కాబట్టి నాకు ఇది 150 రూపీస్కే వస్తుంది. సో ఇలా మనం పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలి. సి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అనేసి ఒక లింక్ లాగా ఇచ్చారనమాట. అంటే 70% ఆఫ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేయండి అని అర్థం అన్నమాట. ఈ లింక్ పైన కనుక మనం క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా 70% ఆఫ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే ప్రైజ్ ఒక బేస్ మీద కానీ ఒక లేకపోతే ఒక జెనర్ పైన కానీ, అంటే ఉమెన్ కేటగిరీ అయినా మెన్సా కిడ్సా అనేది స్పెసిఫిక్గా ఉండదు. సో ఇక్కడ నేను ఉమెన్స్ కేటగిరీలో పర్చేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కింద కేటగిరీ అనేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దీనిలో ఉమెన్స్ కావాలి కాబట్టి ఉమెన్స్ సెలెక్ట్ చేసుకోండి. దీనిలో చాలా ఉంటాయన్నమాట ప్రొడక్ట్స్ అనేవి. సి, హ్యాండ్ బ్యాగ్స్, కుర్తా బాటమ్స్, రింగ్స్, సల్వార్స్, షార్ట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, జీన్స్, లెహంగాస్ ఇట్లాగా. అయితే నేను దాదాపు పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ అనేవి డ్రెస్సెస్ ఒకటి, కుర్తా కుర్తీస్ అంటే టాప్స్ని కుర్తా కుర్తీస్ అని మెన్షన్ చేసుంటారు. ఈ రెండిట్లో నేను ప్రొడక్ట్ పర్చేస్ చేస్తా కాబట్టి ఆ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుంటా. ఆటోమేటిక్గా ఓన్లీ ఉమెన్ రిలేటెడ్ దానిలో కూడా డ్రెస్సెస్, కుర్తా కుర్తీసే డిస్ప్లే అవుతాయి. అయితే దీనిలో కూడా ఏంటంటే ప్రైస్ వారీగా ఉండదు, జంబులు అయిపోయి ఉంటాయన్నమాట. అంటే 150 అని, 240 అని ఎలా పడితే అలా ఇచ్చేసి ఉంటారు. మనం తక్కువ నుంచి ఎక్కువకు పర్చేస్ చేసుకోవాలని అనుకుంటాం కాబట్టి ఫస్ట్ లో ప్రైస్డ్ ఐటమ్స్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ప్రైస్ లోయెస్ట్ ఫస్ట్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా లో నుంచి హైకి ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో చూడండి, 150 రూపీస్ ఉన్నవన్నీ డిస్ప్లే అయినాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియో ప్రీవియస్ వీడియోస్ని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే నేను ఈ ప్రొడక్ట్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇది పోస్ట్ చేశాను, ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేశాను, ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేశాను. సో ఇలా 150 రూపీస్ టాప్స్ అన్నీ ఫస్ట్ కనిపించేస్తాయి, అంటే తక్కువ ప్రైస్ ఉన్నవన్నీ ఫస్ట్ కనిపించేస్తాయి అన్నమాట. మనం సార్టింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోవడం వల్ల ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇలా నేను 150 రూపీస్కి ఏమేమి ఉన్నాయవన్నీ సెలెక్ట్ చేసుకొని పర్చే ప్రొడక్ట్ కార్ట్లో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి
కిందకి స్క్రోల్ చేస్తే 180 రూపీస్ ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సి 180 రూపీస్ ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతాయి, అంటే 150 తర్వాత 180 ఉంది. నేను ఇది పర్చేస్ చేశాను, పిస్తా గ్రీన్ గ్రీన్ వైట్ కాంబినేషన్ పర్చేస్ చేశాను, బ్లూ క్రీమ్ కలర్ కాంబినేషన్ పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇది పింక్ కలర్, ఇది కూడా పర్చేస్ చేశాను. సో ఇట్లా 180 రూపీస్ ఉంటాయన్నమాట. నేను 200కి మించి పెట్టి కొనే సిచ్యువేషన్లో లేను కాబట్టి బిలో 200 చూసుకొని పర్చేస్ చేశాను ప్రస్తుతానికి. కొంచెం బెటర్ సిచ్యువేషన్ ఏమన్నా వస్తే కొంచెం రేంజ్ ఏమైనా పెంచవచ్చు. తర్వాత 210 ఉంటుంది, 180 తర్వాత, 210 తర్వాత 240 ఉంటుంది, తర్వాత 270 ఉంటుంది, తర్వాత 300 ఉంటుంది. ఇదంతా బట్టే అయిపోయినాయండి ప్రైజెస్ అనేవి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి పెట్టి. సో ఇలా మీరు ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సపోజ్ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ నేను 2-3 ప్రొడక్ట్స్ అనేవి కార్ట్లో యాడ్ చేసుకుంటున్నా. అయితే మనం కార్ట్లో యాడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మన సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్కి నా సైజ్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అప్పుడు నాకు టైం వేస్ట్ కదా, ఆఫర్ ఈలోపు ఎక్స్పైర్ అయిపోతుంది కదా. అందుకని ఏం చేస్తానంటే ఫిల్టర్స్ ఆప్షన్లోనే సైజ్ ఫిట్ అని ఉంటుందన్నమాట. సి ఇక్కడ సైజ్ ఫిట్ క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా నా సైజ్ ఏది ఉందో అది చూస్ చేసుకుంటా. 2408 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అప్లై. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా చూసుకొని తీరా సైజ్ లేదని బ్యాక్ వెళ్ళి ఈ ప్రాసెస్లో ఆ టైం ఎక్స్పైర్ అయిపోయిందంటే ఆఫర్ తీసేస్తాడు, అది నాకు రిస్క్. సో ఇలా ప్రొడక్ట్స్ అనేవి చూసుకొని నాకు ఏమేం ప్రొడక్ట్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి కార్ట్లోకి యాడ్ చేసేస్తున్నాను, ర్యాండమ్గా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ నేను కావాలని సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీకు వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కదా. మనము ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. సి 245 రూపీస్ ఉంది కదా, 245 రూపీస్ అని అన్నప్పుడు మనకు టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసాము అనే దాని మీద. తర్వాత దీనిలో మళ్ళీ ఒక్కొక్కసారి బ్యాగ్ చెక్ చేసుకోవాలి. 1496 అంటే మనకి కూపన్ ఎన్ని ఎంతకు వస్తుంది. సి ఇక్కడ మనకి అప్లై కూపన్ అని ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనకు క్లారిటీ లేకపోతే అప్లై కూపన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆఫర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. 60%, 66%. నేను 70% ఆఫర్లో కొనుక్కోవాలనుకుంటున్నాను, అందుకని దీన్నే చూసుకుంటాను అన్నమాట. 70% ఆఫ్ ఉన్నది. సో ఇంకా ఎంత కొనాలి నేను, 564 రూపీస్కి ఇంకా పర్చేస్ చేయాలన్నమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ప్రొడక్ట్స్ కార్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. 1, 2, 3 సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాగ్ చెక్ చేసుకుంటా. 2478. సో నాకు కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువే వచ్చేసింది, నాట్ ఎన్ ఇష్యూ. మళ్ళీ అప్లై కూపన్ పైన క్లిక్ చేసుకుంటాను. సి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే ఇంకా ప్రొడక్ట్స్ కార్ట్లో యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు డిస్ప్లే అయిపోయింది. 70% ఆఫ్ వచ్చింది, అంటే 863 రూపీస్. మీకు కావాలంటే ఇక్కడే చూపిస్తాను నేను ప్రొడక్ట్ చూడండి. ఇవి ఎంత ఉన్నాయి, 245, 200 ఉన్నాయి కదా, 245 ఉన్నాయి కదా. ఇప్పుడు కూపన్ అప్లై చేసినాక అప్లై కూపన్ 70% ఆఫ్ సెలెక్ట్ చేశాను. కూపన్ అప్లై చేసినాక రేట్ చూడండి, 149 రూపీస్, అంటే 150 రూపీస్ అప్రాక్సిమేట్గా. సి ప్రతి ప్రొడక్ట్ 150 రూపీస్ డిస్ప్లే అవుతుంది, అది నేను యూజ్ చేసే 70% ఆఫ్ కూపన్ అన్నమాట. మీకు ఒకవేళ ఆ కూపన్ కోడ్ కావాలంటే Trends70, TRENDS70 కూపన్ కోడ్ ఒకవేళ మీకు చూసుకోవడం రాకపోతే, మ్యాక్సిమం
నేను లింక్ మెన్షన్ చేశాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి దానిలో వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ కొట్టుకొని పర్చేస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే తీరా మనం కార్ట్లోకి యాడ్ చేసినాక ఈ ఆఫర్ జోన్కి వెళ్తే కొన్నిటికి ఆఫర్ ఉందంటారు, కొన్నిటికి ఉండదంటారు. ఈ కన్ఫ్యూజన్ మీకు ఉండకుండా నేను చెప్పినట్టుగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పింక్ కలర్ టాప్ ఓపెన్ చేసుకొని వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ కొట్టుకొని పర్చేస్ చేయడం బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు నాకు కూపన్ అనేది అప్లై అయిపోయింది. టోటల్ 1571 రూపీస్ నేను పే చేయాలన్నమాట. సో ఇక్కడికి అజియోకి సంబంధించిన ఆఫర్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ప్రొసీడ్ టు షిప్పింగ్ కొట్టను. బ్యాక్ వచ్చేసి దీనిలో క్యాష్ కరో ఓపెన్ చేసుకొని దీనిలో అజియోకి 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా లింక్ అనేది క్యాష్ కరో నుంచి అజియో వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన బ్యాగ్ అనేది ఎంప్టీ చూపిస్తుందండి. కానీ మనం ఈ బ్యాగ్ పైన క్లిక్ చేస్తే మాత్రము మనం ఇందాక ప్రొడక్ట్స్ ఏవైతే కార్ట్లో యాడ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయన్నమాట. అయితే మీరు ఒకటి చూస్తే కనుక ఇక్కడ ప్రొడక్ట్స్ మళ్ళీ కూపన్ వితౌట్ కూపన్ అప్లై అయినట్టుగా ప్రొడక్ట్స్ చూపిస్తుంది అమౌంట్. అందుకని మళ్ళీ ఇక్కడ మీరు అప్లై కూపన్లోకి వచ్చి సెలెక్ట్ చేసుకొని 70% ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 149 చూపిస్తుంది అన్నమాట. అది మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ కూపన్ అప్లై చేయలేదంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది. ఇప్పుడు కనుక మీరు ప్రొసీడ్ టు షిప్పింగ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అజియో వాళ్ళు ఇచ్చే 70% ఆఫ్ మాత్రమే కాకుండా క్యాష్ కరో వాళ్ళు ఇచ్చే 10% డిస్కౌంట్ కూడా మీరు పొందొచ్చు అన్నమాట. మీకు ఒకవేళ నిజంగానే అమౌంట్ వస్తుందా అని డౌట్ ఉండి చెక్ చేసుకోవాలనుకుంటే నేను క్యాష్ కరోలో వచ్చిన నా ఎర్నింగ్స్ అనేవి చూపిస్తాను. సి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మై ఎర్నింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఏ మంత్లో ఏ డేట్లో పర్చేస్ చేసాము, ఎంత అమౌంట్ పర్చేస్ చేసాము, మనకి ఎంత డిస్కౌంట్ క్యాష్ కరో వాళ్ళు ఇచ్చారు, అమౌంట్ మనకు రీచ్ అయిందా లేదా అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఆర్డర్స్ పెట్టింది దాని మీద వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది కాక టోటల్ మనం ఎంత క్యాష్ బ్యాక్ ఇప్పటి వరకు ఎర్న్ చేశామనేది ఇక్కడ ఇస్తారు. అది కాక ఎవరికైనా రెఫర్ చేస్తే దాని మీద వచ్చిన అమౌంట్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు నేను 884 రూపీస్ అన్ని పర్చేజెస్ పైన కలిపి సేవ్ చేశాను అన్నమాట. అంటే 884 రూపీస్ పెట్టి నేను ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ కొనొచ్చో ఒకసారి మీరు ఆలోచించండి. ఇట్లా మనం ఓన్లీ అజియోలోనే కాకుండా క్యాష్ కరోలో కూడా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాష్ కరో యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు క్యాష్ కరో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పర్చేజెస్ అనేవి చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కింద లైక్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ ఇది మీకు యూస్ఫుల్లా లేదా అనే క్లారిటీ అన్నా నాకు వస్తుంది. అండ్ ఇది నిజంగా ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తోనూ షేర్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ లలితా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.